వెరికుస్వెన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే వ్యూస్. పోస్ట్ కోవిడ్, కోవిడ్ వచ్చి కొన్ని ఇయర్స్ అవుతున్నాయి, 2019 తర్వాత ఇంకా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇవాళకి ఈ రోజుకి కూడా పొద్దునే లేస్తే ఫ్లమ్ ఫామ్ అవుతున్నాయి, దగ్గరితే గల్లు వస్తుంది బయటికి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లంగ్స్ రిలేటెడ్. వీటి అన్నిటికి సొల్యూషన్ అంటే ఎప్పటికి ఎండ్ అవుద్ది, అసలు ఎండ్ అవుద్ది అనేది ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ శ్రీకీర్తి గారు వాళ్ళు మనతో ఉన్నారు. డాక్టర్ శ్రీకీర్తి గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పటికీ రోజు వస్తూనే ఉన్నారు బయటికి. నాకు ఇంతకు ముందు లేవండి, కోవిడ్కి ముందు అసలు ఇలాంటి ప్రాబ్లం అనేదే లేదు. లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఏదో స్లైట్ అప్పుడప్పుడు వస్తున్నది, కానీ ఇప్పుడు పర్సిస్టెంట్ అయిపోయి నాకు రోజు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. మీ దాకా కూడా రోజు డైలీ వస్తూ ఉండొచ్చు, ఒకసారి వాళ్ళ గురించి అంటే ఇంకా ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే వీటి ఏదైనా సొల్యూషన్ ఉందా, లేకపోతే దీంతో ఇంకా లైఫ్ లాంగ్ ఇది క్యారీ అవుతుంది? యా, సో పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ అండ్ లాంగ్ కోవిడ్ ఎఫెక్ట్ అని అంటారండి. మామూలుగా ఈ కోవిడ్ తగ్గిపోయి అండ్ కోవిడ్ అనే ఎంటిటీ వరల్డ్లో నుంచి చాలా వరకు తగ్గిపోయి ఇప్పుడు మనం వీఆర్ కోవిడ్ ఫ్రీ రిలేటివ్లీ. అయినా కూడా కోవిడ్ తర్వాత ఎఫెక్ట్ అయ్యి వాటి వల్ల ఇంకా సఫర్ అవుతున్న వాళ్ళు స్టిల్ దే ఆర్ కమింగ్ టు ఓపీ. అంటే అంతకుముందు ఎట్లాంటి రెస్పిరేటరీ ఇష్యూస్ లేకుండా తర్వాత ఒక వీక్నెస్ ఆఫ్ లంగ్స్ వాటితో సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా ఉన్నారు. డెఫినెట్గా నంబర్ ఆఫ్ పీపుల్ అయితే తగ్గారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్, బట్ స్టిల్ ఇంకా కొంతమంది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీ కెన్ డిస్కస్ దాట్. కోవిడ్ వల్ల ఎక్కువ మందిలో మనం చూసింది ఏంటి అంటే ఫైబ్రోసిస్, అంటే ఇది ఒక ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ లాంటి ఒక ప్రాబ్లం అన్నమాట. అంటే ఆ వైరస్ వచ్చి బాడీని ఆర్ లంగ్స్ని ఎఫెక్ట్ చేసిన తర్వాత ఒక రెసిడ్యువల్ ఎఫెక్ట్ లంగ్స్ మీద ఏదైతే ఉందో అది ఫైబ్రోసిస్ లాగా మనకి సిటీ స్కాన్లో కనిపిస్తుంది. ఎస్పెషల్ ఎక్కువ మందికి యుఐపి ప్యాటర్న్ చూసామన్నమాట మనం. సో ఈ ఫైబ్రోసిస్ అంటే ఏంటి, లంగ్స్లో ఎక్కడైతే ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి స్కిన్ మీద, అక్కడ ఒక స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. అట్లాగే లంగ్కి దెబ్బ తగిలినట్టు అనమాట ఈ వైరల్ ఇంజురీ. ఆ దెబ్బ తగిలింది ఎక్కడైతే ఇన్ఫెక్షన్ జరిగిందో అక్కడ మొత్తం స్కార్ టిష్యూ లాగా ఫామ్ అయిపోతుంది. స్కిన్ మీద అయితే స్కార్ టిష్యూ ఉన్నా ఏం కాదు, బట్ లంగ్లో స్కార్ టిష్యూ అంటే ఆ ఏరియా మొత్తం కాంప్రమైజ్ అయిపోయినట్టు. అంటే బ్రీతింగ్ డిఫికల్టీస్, ఇనఫ్ ఆక్సిజన్ వాళ్ళు తీసుకోలేకపోతారు, చాలా ఏరియా ఆఫ్ లంగ్ ఆర్ లంగ్ టిష్యూ డ్యామేజ్ అయినట్టు. బట్ గుడ్ పార్ట్ ఇస్ ఇట్స్ మోస్ట్లీ రివర్సిబుల్. చాలా మందికి ఫైబ్రోసిస్ డెవలప్ అయినా కొన్ని రకాల మెడికేషన్ ద్వారా, ఆర్ కొంతమందికి ఆటోమేటిక్గానే హీల్ అయింది. ఇంకొంతమందికి మనం యాంటీ ఫైబ్రోటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ పెట్టాము, దాంతో కూడా చాలా మంది రికవర్ అయ్యారు. బట్ స్టిల్ ఎవరికైతే చాలా సివియర్ ఇంజురీ జరిగిందో, సివియర్గా ఎఫెక్ట్ అయ్యారో కోవిడ్లో, ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్ ఆర్ ఆల్రెడీ డయాబెటిక్స్, లేకపోతే హైపర్ టెన్షన్, వేరే కోమార్బిడ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు మాత్రం ఇంకా రికవర్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకి ఆ సెల్ఫ్ రిజాల్వింగ్ ఆర్ సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ లేకపోవడం వల్ల వాళ్ళ లంగ్స్ ఇంకా ఫైబ్రోటిక్గానే ఉన్నాయి. సో మనం సీరియల్గా అప్పటికి మేము యాంటీ ఫైబ్రోటిక్స్ అవన్నీ వాళ్ళలో పెడుతున్నాం, బట్ నార్మల్ వాళ్ళకంటే వీళ్ళు ఆ బెటర్మెంట్ ఆర్ రివర్సల్లో అంత బాగా ఉండట్లేదు. సో వాళ్ళు ఇంకా బ్రెత్లెస్నెస్ వాటితో సఫర్ అవుతున్నారు. మేము సీరియల్ సిటీ స్కాన్స్, వేరే లంగ్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ని అసెస్ చేసుకుంటూ మేము మెడికేషన్ పెడుతున్నాం. సో దట్ వాజ్ వన్ ఎంటిటీ. ఇప్పటికైతే జస్ట్ 4-8% మందే ఇంకా ఫైబ్రోసిస్తో ఉన్నారని ఒక స్టడీ ఉంది. సో ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ యాజ్ ఇన్. బట్ ఎక్కువ మంది ప్రెజెంట్ అయిన ప్రాబ్లం ఏంటి అంటే అలర్జీ. లైక్ బిఫోర్ కోవిడ్ వాళ్ళకి ఎట్లాంటి ఆస్తమా కానీ కాఫ్, అంటే డస్ట్కి స్మోక్కి ఎక్స్పోజ్ అయితే దగ్గు ఆయాసం రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేనటువంటి వాళ్ళు చాలా ఓవర్ సెన్సిటివ్ అయిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా పొల్యూషన్లోకి వెళ్ళినా, ఎవరైనా స్మోక్ చేస్తున్నా వాళ్ళకి విపరీతంగా దగ్గు రావడం, ఇట్లా సెన్సిటివ్గా అయిపోయారు అన్నమాట చాలా మందికి. వీళ్ళకి కూడా నార్మల్గా ఆస్తమా వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తామో అలాంటి మెడికేషన్తో మనం వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. వాళ్ళ ఆ సింప్టమ్స్ కూడా రివర్స్ అవుతున్నాయి. బట్ వాళ్ళ ఓవర్ సెన్సిటైజేషన్కి మనం వాళ్ళకి ఇన్నఫ్ ప్రికాషన్స్, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి.
కొన్ని ఇయర్స్ ప్రాబబ్లీ 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నంత బ్యాడ్గా ఇప్పుడు ఉండకపోవచ్చు. అండ్ ఇలాంటి ఒక ఇంజురీ తర్వాత, వైరల్ ఇంజురీ తర్వాత అలర్జీ కనుక డెవలప్ అయితే అది తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి, ప్రొవైడెడ్ వాళ్ళు ఇన్నఫ్ కేర్ తీసుకుంటే. ఇట్స్ నాట్ అబౌట్ మెడికేషన్, ఇట్స్ అబౌట్ ప్రికాషన్స్ అన్నమాట. ఓకే, అండ్ ది అదర్ థింగ్ దట్ వీవ్ నోటిస్డ్ ఈస్ ద మజిల్ వీక్నెస్. లాట్ ఆఫ్ టైమ్స్ ద బ్రీతింగ్ ప్రాబ్లం అనేది లంగ్స్లో ఇష్యూ వల్ల కాకుండా చెస్ట్ మజిల్స్లో ఉండే వీక్నెస్ వల్ల వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే వీళ్ళంతా ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు కామన్గా వచ్చే క్రిటికల్ ఇల్నెస్ మయోపతి అంటారు, దాని నుంచి చాలామంది రికవర్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నారు. మళ్ళీ సేమ్ ఎల్డర్లీ పీపుల్ టేక్ అ లాడ్ ఆఫ్ టైం. వాళ్ళకి ఏంటి అవుతుందంటే లంగ్స్ నార్మల్గా ఉంటాయి సిటీ స్కాన్లో ఎక్స్రేస్లో, బట్ వాళ్ళకి మజిల్ వీక్నెస్ ఉంటుంది. అంటే బికాజ్ డయాఫ్రమాటిక్ మజిల్స్, యాక్సెసరీ మజిల్స్ ఆఫ్ రెస్పిరేషన్, ఇవన్నీ ఇంకా వీక్గా ఉండడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఇంకొంతమందిలో ఏంటంటే యాంగ్జైటీ, వాళ్ళకి ఆ షాలో బ్రీతింగ్ ఉంటుంది, దాంతో యాజ్ ద డే ప్రోగ్రెసెస్ బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుందన్నమాట. సో ఇలా మయోపతి ఉన్న వాళ్ళకి మనము ఆల్మోస్ట్ అట్లీస్ట్ 4 వీక్స్ ఆఫ్టర్ కోవిడ్ పిఎఫ్టీ టెస్ట్లు చేసి వాళ్ళకి ఎంత బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, ఎంత కాంప్రమైజ్ ఉంది బ్రీతింగ్లో అని అర్థం చేసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ పెడతాం. ఇన్ ద సెన్స్ దట్ ఈస్ లైక్ రీస్టోరేషన్ ఆఫ్ మజిల్ పవర్ అన్నమాట. సో దాంతోపాటు మనం కార్డియక్ మజిల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. మయోకార్డైటిస్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కార్డియక్ మజిల్ ఇంప్రూవ్మెంట్ కోసం కార్డియక్ ఇవాల్యుయేషన్ టెస్టింగ్ కూడా చేసి 2 రకాలుగా వాళ్ళ బ్రీతింగ్ కెపబిలిటీని ఇంప్రూవ్ చేసే ఒక రీహాబ్ ప్రోగ్రామ్. దట్స్ లైక్ ద పీపుల్ ఆర్ టాట్ హౌ టు బ్రీత్ ఆల్ ఓవర్ అగైన్. అంటే వాళ్ళకి ఎలాంటి ఏ మజిల్తో ప్రాబ్లం ఉంది మనం చూసుకుని దాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయితే సూట్ అవుతాయి, ఇంక్లూడింగ్ ప్రాణాయామ్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్పైరోమెట్రీ, ఇవన్నీ వాళ్ళని ఒక ప్రోగ్రామ్డ్గా వాళ్ళతో చేపిస్తే స్లోగా దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. లైక్ ఐ టోల్డ్ యూ, అపార్ట్ ఫ్రమ్ దిస్ చాలా ఫెటీగబిలిటీ, చాలామందికి శక్తి లేకపోవడం, ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అండ్ కొంతమందికి ఏంటి అంటే రెస్పిరేటరీ కోషంట్ అని ఒకటి ఉంటుంది. లైక్ ఎంత కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలేస్తున్నాం బై అంత ఆక్సిజన్ మనం తీసుకోగలుగుతున్నాం, ఈ కోషంట్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే వాళ్ళు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇనఫ్ తీసుకోగలుగుతారు బట్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పెల్ ఇట్. సో వీళ్ళకి మనం ఎలాంటి కేర్ తీసుకుంటామంటే వాళ్ళకి డైట్ రిస్ట్రిక్షన్స్ చేయాల్సి ఉంటుంది. లైక్ హై కార్బోహైడ్రేట్ డైట్ అనేది కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేస్తాం. వీ ఆస్ దెమ్ టు గో ఫర్ ప్రోటీన్ డైట్. ఇలాంటివి కూడా ఐడియా లేని వాళ్ళు ఉంటారు చాలామంది. వాట్ హ్యాపెన్స్ విత్ హై కార్బోహైడ్రేట్ డైట్, లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ది బాడీ, అది అప్పుడు ఎక్స్పెల్ చేయలేకపోతాయి లంగ్స్, అప్పుడు రెస్పిరేటరీ కోషంట్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు కూడా వాళ్ళకి ఒక విధమైన దే ఆర్ ఇన్ బ్రీతింగ్ డిఫికల్టీ. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ ఎక్సర్సైజెస్తో పాటు డైట్ రిస్ట్రిక్షన్, కార్బోహైడ్రేట్స్ని బాగా రిస్ట్రిక్ట్ చేసి హై ప్రోటీన్ అండ్ అడిక్వేట్ ఫ్యాట్ డైట్ పెడతామన్నమాట. అప్పుడు కూడా దే ఆర్ రికవరింగ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి సైకియాట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, డిప్రెషన్, వాళ్ళకి ఇంకా కూడా ఆ ఫియర్ నుంచి బయటకు రాని వాళ్ళు ఉన్నారు, రిపీటెడ్గా స్కాన్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళని మేము సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ కూడా తీపిస్తాము కౌన్సిలింగ్ సెషన్స్తో, దే ఆర్ గెటింగ్ బెటర్. అండ్ యా, ఆస్తమా లైక్ ఐ టోల్డ్ యూ, విత్ ఆల్ ద ప్రికాషన్స్ పీపుల్ ఆర్ అగైన్ లీడింగ్ నార్మల్ లైఫ్. బట్ ఆస్మా ఉన్న వాళ్ళకి అసలు అది క్యూర్ కాదు, ఇంక జీవితాంతం అది ఆ బాధ భరిస్తూనే ఉండాలి అంటారు కదా. సో మీరు ఆస్తమా అంటే, నేను పోస్ట్ కోవిడ్ ఆస్తమా ఈజ్ అ సెపరేట్ ఎంటిటీ, బట్ అదర్వైజ్ ఆస్తమా ఇస్ లైక్ ఇప్పుడు నిజంగా డిస్కస్ చేయాల్సిన టాపిక్. ఇప్పుడు సీజన్ వెదర్ ఎలా ఉంది అందరికీ తెలుసు, ఈ వెదర్కి అందరికీ బ్రీతింగ్ ఇష్యూస్, కాఫ్, ఆస్తమా అటాక్స్ కొత్తగా మళ్ళీ వస్తున్నాయి. సో బేసిక్గా అసలు ఆస్తమా అనేది కంప్లీట్గా తగ్గుతుందా అంటే, టు బి వెరీ ఫ్రాంక్, అది ఒక క్రానిక్ డిసీజ్, రివర్స్ చేయగలుగుతాం కానీ కంప్లీట్గా ఎండ్ చేయలేం, అది మొత్తానికి తీసేయలేం. రివర్స్ అంటే సింటమ్స్ వచ్చినప్పుడు పేషెంట్గా సింటమ్స్
తగ్గించగలుగుతాం, ఆ మొమెంటరీగా తగ్గించగలుగుతాం. మళ్ళీ మళ్ళీ సింప్టమ్స్ రాకుండా ప్రికాషన్స్ చెప్పగలుగుతాం. బట్ వై డస్ ఆస్త్మా హ్యాపెన్? ఇట్స్ అ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్. మనకి పడని వస్తువులు ఏదన్నా తీసుకున్నా కనుక, పీల్చుకున్నా కనుక బాడీలో ఒక హైపర్ సెన్సిటివ్ ఒక రియాక్షన్ వచ్చేస్తుంది. ఆ బాడీలో ఆ సెల్స్ వల్ల అది వస్తుంది అన్నమాట. ఈయోసినోఫిల్స్, సీరం ఐజీ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళలో, ఎస్పెషలీ జెనెటిక్గా అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా ఉండి ఇట్లాంటి ప్రీ డిస్పోజిషన్ ఉండే వాళ్ళలో కొన్ని కొన్ని పదార్థాలు పడకపోవడం వల్ల ఆ అటాక్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. బేసికలీ ఫుడ్ ఐటమ్స్ అయితే మనం కంట్రోల్ చేయగలుగుతాం, బట్ బ్రీథింగ్ యూ కాంట్ ఆల్వేస్ కంట్రోల్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్. సో దాట్ ఈస్ ద రీజన్ ఆస్తమా కూడా కంప్లీట్గా క్యూర్ చేయలేము అని చెప్తుంటాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తమాలో అని అంటే, బేసిక్గా అసలు ఎందుకు ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది, వాళ్ళు ఐడెంటిఫై చేయడంలోనే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కొంతమందికి డస్ట్ పడదు, కొంతమందికి కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ తోటి ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి పోలన్ గ్రెయిన్స్ అంటే కొన్ని ప్లాంట్స్ నుంచి వచ్చే డస్ట్ వల్ల వస్తుంది అన్నమాట, కొంతమందికి పెట్స్ లైక్ అది దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఇంక ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ఇంట్లో ఉండే ఆ పెట్ వల్ల కొత్తగా ఒక కొత్త పెట్ తెచ్చుకున్న అప్పటి నుంచి ఆస్తమా స్టార్ట్ అవుతుంది. అప్పుడే వాళ్ళు కొత్తగా ఐడెంటిఫై చేస్తారు దట్ దే ఆల్సో హ్యావ్ సమ్ ఆస్తమా అని చెప్పేసి. అండ్ కొంతమందికి స్మోక్, ఎయిర్ పొల్యూషన్, బయటకు వెళ్తేనే ఎక్కడన్నా పొగ లాంటివి ఉంటే వెంటనే వాళ్ళకి ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ అలర్జిక్ ఆస్తమా ట్రిగ్గర్స్. కొంతమందికి నాన్ అలర్జిక్ ఆస్తమా ఉంటుంది, విచ్ ఈస్ లైక్ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి స్మోక్ పొగ వీటితో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. బట్ వెన్ దే స్టార్ట్ ఎక్సర్సైజింగ్ దే డెవలప్ అన్ ఆస్తమా అటాక్. దట్స్ కాల్డ్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా. కొంతమందికి ఆక్యుపేషనల్ ఆస్తమా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ ఆస్తమా ప్రాబ్లం ఉండదు, వాళ్ళు ఒక రకమైన ఆక్యుపేషన్లో ఒక రకమైన డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆస్తమా డెవలప్ అవుతుంది అన్నమాట. ఇదే కాకుండా కాఫ్ వేరియంట్ ఆస్తమా అని ఉంటుంది, వాళ్ళకి ఏంటి అని అంటే ప్రిడామినెంట్ సింప్టమ్ కాఫ్ ఉంటుంది, బ్రీతింగ్ డిఫికల్టీ వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయరు, ఇట్స్ మోర్ ఆఫ్ కాఫ్ యాక్చువల్లీ. సో ఇలాంటి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్తమా అన్నమాట. వాళ్ళ టైప్ ఆఫ్ ఆస్తమాని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.